కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను దేశమంతా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని భావిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు తిరుపతిలోని ఆయన స్వగృహంలో బ్యాటరీతో నడిచే శానిటైజర్ యంత్రాన్ని ప్రారంభించారు తమిళనాడులోని రాయవేలుకు చెందిన హరికృష్ణ అనే ఆయన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు శానిటైజర్ యంత్రాన్ని తయారు చేశారు అయితే మార్చి నెల నుంచి ప్రపంచమంతా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంది అయితే ఈ వైరస్ని ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక దూరం పాటించాలని అందరూ అంటున్నారు అయితే వ్యక్తిగత భద్రతతో పాటు పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవాలని అనేది ప్రభుత్వ భావం అయితే ఈ క్రమంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా పరీక్షలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రత కూడా పాటించాలని అందుకే రహదారులను టీచర్లతో శుభ్రం చేస్తున్నామని మంత్రి అన్నారు ఇందుకోసం ఎన్నో కొత్త వాహనాలు తీసుకొచ్చి శానిటైజేషన్తో పరిశుభ్రం చేస్తున్నారు ఈ సందర్భంగా తమిళనాడులోని రాయవేలుకు చెందిన హరికృష్ణ కొత్త శానిటైజర్ యంత్రాలను ప్రవేశపెట్టారు ఈ క్రమంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే యంత్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని భావించడం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు ఇందులో భాగంగా నేడు తిరుపతిలో మంత్రి స్వగృహంలో ఆయన చేతుల మీదుగా బ్యాటరీతో నడిచే శానిటైజర్ యంత్రాన్ని ప్రారంభించారు ఒక్కో వాహనంలో ఎనిమిది వందల లీటర్ల ట్యాంక్ ఉంటుందని ఒకసారి లోడ్ చేస్తే ఛార్జింగ్ ద్వారా మూడు ట్యాంకర్లను స్ప్రే చేసే సామర్థ్యం ఈ వాహనానికి ఉంటుందని మూడు పాటు ఛార్జ్ చేస్తే రెండు వేల ఐదు వందల లీటర్లను స్ప్రే చేయవచ్చని హరికృష్ణ అన్నారు